హాయ్ అండి, ఈ వీడియోలో ఏం షేర్ చేయబోతున్నా అంటే ముక్కల్ శారీని డిజైనర్ శారీగా ఎలా రెడీ చేసుకోవచ్చో ఈ వీడియోలో చూపిస్తాను. చూడండి, ఇప్పుడు నేను ఒకటి చూపిస్తున్నాను. చూడండి, ఇది ముక్కల్ చీర అన్నమాట, బ్లూ కలర్ది. 2 పీసెస్ ఉన్నాయి అందులో, 1 పీస్ తీసేసాను. ఒక 3 మీటర్ల పీస్తో ఫస్ట్ స్టార్టింగ్ మనం 1 మీటర్ దాకా. ఇప్పుడు ముక్కల్ చీర అంటే 1 2 మీటర్లు 1 3 మీటర్లు వస్తుంది కదా. ఇప్పుడు నేను చూపించేది 3 మీటర్ల ముక్క అనమాట. 2 మీటర్ల ముక్క పక్కన వేసేసాను, దాని బదులు వేరేది జాయింట్ చేస్తానమాట. అది ఎక్కడ జాయింట్ చేసుకోవాలంటే కుచ్చుళ్ళు వచ్చే ప్లేస్లో జాయింట్ చేసుకోవాలి. కుచ్చుళ్ళు వచ్చే ప్లేస్లో జాయింట్ చేయాలంటే స్టార్టింగ్ మనం నడుము చుట్టూ కొద్దిగా దొక్కుంటాం కదా, దానికోసం ఇక్కడ 1.5 మీటర్ని 1.5 అవసరం లేదండి, 1 మీటర్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసుకొని ఇక్కడ కట్ చేసుకోవాలి. అంటే కట్టు చెంగు దగ్గర క్లాత్ అనమాట ఇది. అంటే ఈ స్టార్టింగ్ మనం శారీ కట్టుకునేటప్పుడు కట్టు చెంగు దగ్గరికి 1 మీటర్కి ఇలా మధ్యకి ఫోల్డ్ చేసుకొని అక్కడ కట్ చేద్దాము. ఆ ప్లేస్లోనే మనం క్లాత్ అనేది, అంటే వేరే క్లాత్ అనేది జాయింట్ చేసుకుందాం. ఎందుకంటే ఆ ప్లేస్లో మనకి కుచ్చుళ్ళు వస్తాయి కాబట్టి అక్కడి నుంచి. ఇప్పుడు స్టార్టింగ్ మనం నడుముకి ఒకసారి రౌండ్ వేసుకుంటే ఆ తర్వాత నుంచి కుచ్చుళ్ళే కదా పెట్టుకునేది. ఆ ప్లేస్లో వేరే కలర్ మనకి నచ్చిన క్లాత్ని జాయింట్ చేసుకుంటే లంగా ఉని శారీ లాగా బాగుంటుందన్నమాట. ముక్కల్ చీరని ఈ విధంగా చక్కగా రెడీ చేసుకోవచ్చు అండి. ఇక్కడైతే కట్ చేస్తాను కదా, జాయింట్ ఎలా పడుతుందంటే స్టార్టింగ్ 1 మీటర్ వదిలేసాను, మధ్యలో జాయింట్ పడింది, ఆ చివర మిగతా శారీ కంటిన్యూ అవుతుంది అనమాట. అంటే ఈ ప్లేస్ కుచ్చుళ్ళకు వస్తుంది కదా మనకి, ఆ కుచ్చుళ్ళ ప్లేస్లో ఈ క్లాత్ అనేది జాయింట్ చేశాను. అంటే ఇది లంగావుని చీరలాగా పనిచేస్తుంది అనమాట. ఇక్కడ ఇలా పెట్టుకున్నాను కదా, ఇప్పుడు జాయింట్ చేద్దాము. ఇలా జాయింట్ చేసుకోవాలి వీడియోలో చూపించినట్టు. రెండు వైపులా కూడా జాయింట్ చేసుకోవాలి. ఇటు సైడ్ జాయింట్ చేసాం కదా, అలాగే అటు సైడ్ కూడా సేమ్ అదేవిధంగా ఇవన్నీ ఇలా జాయింట్ చేసేసుకోవాలి. మనకి పీసులు కనపడకుండా జాయింట్ చేసుకోవాలనుకుంటే చాలా నీట్గా జాయింట్ చేసుకోవాలి. చూడండి, నేను రెండు వైపులా కూడా ఇది కొంచెం చూసారు కదా, పీసులు కూడా కనపడకుండా ఎలా జాయింట్ చేస్తానో. ఇప్పుడు మన దగ్గర ఉండే ముక్కల శారీస్ కానీ లేదా మనకి ఏదైనా డిజైన్ నచ్చని శారీస్ కానీ ఇలా చక్కగా డిజైన్ చేసుకోవచ్చండి. ఇక్కడ జాయింట్ పడింది, అలాగే అటు చివరి కూడా ఒక జాయింట్ పడుతుంది అనమాట. ఈ మధ్యలో క్లాత్ నేను 1.35 మీటర్ తీసుకున్నాను అనమాట. అంటే మనకి కుచ్చుళ్ళ ప్లేస్ 1.35 మీటర్ అయితే సరిపోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.